సాయి గణేష్ అనే యువకుడు ఇవాళ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఒక భారత్ మజ్దూర్ సంఘ్ కార్యకర్త కాషాయ సైనికుడు సోషల్ మీడియాలో యాక్టివ్ బాగున్నానని అక్కడ పువ్వాడ అని పేరేంది అనిల్ అజయ్ ఎసుంటోళ్ళు మంత్రులు గింతులు ఏంటంటే ఒక వాల్యూ లేదు ఒక స్టేచర్ లేదు కేసీఆర్ కాలు కడిగితే మంత్రి పదవి అట్లాంటి వాళ్ళకి ఇవాళ మంత్రి పదవులు ఇచ్చేసి ఆ పువ్వాడ అజయ్ అనేట ఆయన పెడుతున్న బాధలకి భరించలేక ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఏమీ హిస్టరీ లేకుండా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇబ్బంది పెడితే మూడు రోజుల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుని మూడు రోజులు హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఇవాళ మరణించాడు. ఇటువంటి మరణాలకు కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డబ్బు వ్యామోహం చేస్తున్న కరప్షన్. అట్ల కరప్షన్ చేస్తలేడు. మొత్తం కేసీఆర్ కుటుంబము మంత్రులు ఎమ్మెల్యేలు దొరికిన దొరికింది దొరికిన కాడికి వెళ్ళి దోచుకుపోతున్నారు. మొత్తం మన దగ్గర ఏమి రోడ్ల కాంట్రాక్టులను దోపిడే గుట్టలు కూడా మింగుడే ల్యాండ్లు కబ్జాలే అది ఏ ల్యాండ్ పట్ట భూమే ఆ ప్రైవేట్ భూమే ఏమి లేదు. ఆ ధరణి తెచ్చిపెట్టిండ్రు దాన్ని మొత్తం కన్ఫ్యూజన్ చేసి పడేసిండ్రు సిస్టమ్ ఇష్టానుసారంగా దోసుకుంటా ఉన్నారు. అటు కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున దోసుకుంటుంది ఎమ్మెల్యేలు గల్లీలో పడి దోసుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత బాగా పెరుగుతూ ఉంది. కేసీఆర్ పైన వ్యతిరేకత బాగా పెరుగుతుంది. ఇవన్నీ జీర్ణించుకోలేక ఇట్లా భయపట్టే రాజకీయాలు చేస్తారు కొనుక్కున్నారు టీఆర్ఎస్ పార్టీ. సాయి గణేష్ అనే యువకుడు ఇవాళ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఒక భారత్ మజ్దూర్ సంఘ్ కార్యకర్త కాషాయ సైనికుడు సోషల్ మీడియాలో యాక్టివ్ బాగున్నానని అక్కడ పువ్వాడ అని పేరేంది అనిల్ అజయ్ ఎసుంటోళ్ళు మంత్రులు గింతులు ఏంటంటే ఒక వాల్యూ లేదు ఒక స్టేచర్ లేదు కేసీఆర్ కాలు కడిగితే మంత్రి పదవి అట్లాంటి వాళ్ళకి ఇవాళ మంత్రి పదవులు ఇచ్చేసి ఆ పువ్వాడ అజయ్ అనేట ఆయన పెడుతున్న బాధలకి భరించలేక ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఏమీ హిస్టరీ లేకుండా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇబ్బంది పెడితే మూడు రోజుల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుని మూడు రోజులు హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఇవాళ మరణించాడు. ఇటువంటి మరణాలకు కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డబ్బు వ్యామోహం చేస్తున్న కరప్షన్. అట్ల కరప్షన్ చేస్తలేడు. మొత్తం కేసీఆర్ కుటుంబము మంత్రులు ఎమ్మెల్యేలు దొరికిన దొరికింది దొరికిన కాడికి వెళ్ళి దోచుకుపోతున్నారు. మొత్తం మన దగ్గర ఏమి రోడ్ల కాంట్రాక్టులను దోపిడే గుట్టలు కూడా మింగుడే ల్యాండ్లు కబ్జాలే అది ఏ ల్యాండ్ పట్ట భూమే ఆ ప్రైవేట్ భూమే ఏమి లేదు. ఆ ధరణి తెచ్చిపెట్టిండ్రు దాన్ని మొత్తం కన్ఫ్యూజన్ చేసి పడేసిండ్రు సిస్టమ్ ఇష్టానుసారంగా దోసుకుంటా ఉన్నారు. అటు కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున దోసుకుంటుంది ఎమ్మెల్యేలు గల్లీలో పడి దోసుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత బాగా పెరుగుతూ ఉంది. కేసీఆర్ పైన వ్యతిరేకత బాగా పెరుగుతుంది. ఇవన్నీ జీర్ణించుకోలేక ఇట్లా భయపట్టే రాజకీయాలు చేస్తారు కొనుక్కున్నారు టీఆర్ఎస్ పార్టీ. సాయి గణేష్ అనే యువకుడు ఇవాళ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఒక భారత్ మజ్దూర్ సంఘ్ కార్యకర్త కాషాయ సైనికుడు సోషల్ మీడియాలో యాక్టివ్ బాగున్నానని అక్కడ పువ్వాడ అని పేరేంది అనిల్ అజయ్ ఎసుంటోళ్ళు మంత్రులు గింతులు ఏంటంటే ఒక వాల్యూ లేదు ఒక స్టేచర్ లేదు కేసీఆర్ కాలు కడిగితే మంత్రి పదవి అట్లాంటి వాళ్ళకి ఇవాళ మంత్రి పదవులు ఇచ్చేసి ఆ పువ్వాడ అజయ్ అనేట ఆయన పెడుతున్న బాధలకి భరించలేక ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఏమీ హిస్టరీ లేకుండా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇబ్బంది పెడితే మూడు రోజుల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుని మూడు రోజులు హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఇవాళ మరణించాడు.
ఇటువంటి మరణాలకు కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డబ్బు వ్యామోహం చేస్తున్న కరప్షన్ అట్టిట్ల కరప్షన్ చేస్తలేడు మొత్తం కేసీఆర్ కుటుంబము మంత్రులు ఎమ్మెల్యేలు దొరికిన కాడికి వెళ్లి దోచుకుపోతున్నారు మొత్తం మన దగ్గర ఏమి రోడ్ల కాంట్రాక్టుల దోపిడే గుట్టలు కూడా మింగుడే ల్యాండ్లు కబ్జాలే అది ఏ ల్యాండ్ పట్టభూమే ఆ ప్రైవేట్ భూమే ఏమి లేదు ఆ ధరణి తెచ్చిపెట్టిండ్రు దాన్ని మొత్తం కన్ఫ్యూజన్ చేసి పడేసిండ్రు సిస్టమ్ ఇష్టానుసారంగా దోసుకుంటా ఉన్నారు అటు కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున దోసుకుంటుంది ఎమ్మెల్యేలు గల్లీలో పడి దోసుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజా వ్యతిరేకత బాగా పెరుగుతా ఉంది కేసీఆర్ పైన వ్యతిరేకత బాగా పెరుగుతుంది ఇవన్నీ జీర్ణించుకోలేక ఇట్లా భయపట్టే రాజకీయాలు చేస్తారు కొనుక్కున్నారు టీఆర్ఎస్ పార్టీ